సార్, మహానటి మూవీ గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తే ప్రతి ఒక్క డైలాగ్ కూడా అంటే అతను వేలు పెట్టి చూపించడానికి లేదు, అంటే ప్రతి ఒక్క డైలాగ్ అలా గుర్తుండిపోయింది. సో ఇందులో డెఫినెట్లీ పిక్ చేయాలంటే కష్టమే, బట్ మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి అండ్ సీన్ కూడా? అమ్మా, అన్ని డైలాగులు ఇష్టంగా రాసుకుంటాం, అన్ని డైలాగులు ఇష్టంగా రాసుకుంటాం. సో నాకు ఫలానా పర్టికులర్గా అనేది ఏమన్నా అన్ని డైలాగ్స్ నాకు నచ్చుతాయి. ఒకవేళ అంటే ఇప్పుడు నేను రైటర్ని కాబట్టి కథ కూడా ప్రేమ లాంటిదే, మనకు కావాలనుకున్నప్పుడు దొరకదు, అది వచ్చినప్పుడు తీసుకోవాలనే డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే అన్ని డైలాగులు ఇష్టం, అందులో నాకు ఏదో ఒకటి గమ్మత్తుగా వచ్చిందే అనిపించింది. అలాగనే అందులో ప్రతిభ ఇంటి పట్టునుంటే ప్రపంచానికి పుట్టగతులు ఉండవు అనేటువంటి మాట కానివ్వండి, అన్నీ మంచి డైలాగ్సే పడ్డాయి. సీన్ అంటే పర్టికులర్గా ఆ సీన్ చూసారా, జెమినీ గణేషన్ గారుకిను సావిత్రి గారికి మధ్య పెళ్లి సీను, ఆ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ సీను సవాల్, చాలా బ్యాలెన్స్ చేయాలి. అంటే అసలు సినిమాకి అది కీలకమైన సన్నివేశం. ఆ సీన్ ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఫలితం తేడా వస్తుంది. అంత బాధ్యత ఉంది ఆ సీన్ మీద. అంటే ఇప్పుడు మీకు జెమినీ గణేషన్ గారిని సావిత్రి గారు యాక్సెప్ట్ చేయటమే కాదు, ఆల్రెడీ ఆయనకి ఒక పెళ్ళైపోయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ ఇంకో పుష్పవల్లి గారితో సంబంధాలు ఉన్నాయి, అయినా కూడా సావిత్రి గారు యాక్సెప్ట్ చేశారు అంటే అక్కడ సావిత్రి గారు మాత్రమే యాక్సెప్ట్ చేస్తే సరిపోదు, థియేటర్లో జనం కూడా యాక్సెప్ట్ చేయాలి. థియేటర్లో జనం కూడా సావిత్రి గారి నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయాలి. అట్ ఏ సేమ్ టైం ఈ థియేటర్లో జనం ఎవరు, దీని తర్వాత ఏం జరిగిందో కూడా తెలిసిన వాళ్ళు. సావిత్రి గారి జీవితంలో క్లైమాక్స్ ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళు, ఎలా ఉందో తెలిసిన వాళ్ళు, దానికి కారణం జెమినీ గణేషన్ గారని తెలిసిన వాళ్ళు. సో కథ మొత్తం తెలిసిన వాళ్ళని సావిత్రి గారి నిర్ణయం కరెక్ట్ అని చెప్పేసి ఆ సన్నివేశం అప్పుడు ఆ క్షణంలో మనం అనిపించాలి. అది చాలా సవాలు. ఆ క్షణంలో అనిపించాలి అంటే మొత్తం కథ మొత్తం మర్చిపోయి వాళ్ళు ఆ సన్నివేశం దగ్గరే ఉండాలి, తర్వాత జరగబోయేది వాళ్ళకి గుర్తు రాకూడదు. సావిత్రి గారి చివరి దశ వాళ్ళకి గుర్తు రాకూడదు, గుర్తు రాకుండా వాళ్ళని ఆ సీన్లోనే కూర్చోబెట్టాలి. జెమినీ గణేషన్ గారు చెప్పింది సావిత్రి గారితో పాటు వాళ్ళు కూడా ఓకే చేయాలి, అది పెద్ద బాధ్యత. సో అక్కడ జెమినీ గణేషన్ గారి డైలాగ్ రాసేటప్పుడు జెమినీ గణేషన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి అని, అది ప్రతి సీన్లో అలా ఉంటుంది, ఈ సీన్లో ఇంకా ఎక్కువ ఉంటుంది బాధ్యత. సో ఆ బ్యాలెన్స్ చేయటం అనేది చాలా ఒక అద్భుతమైనటువంటి రైటర్కు ఒక సవాల్. అది బాబాదేవ్ వల్ల అద్భుతంగా వచ్చింది, జనమందరూ ఆదరించారు. అలానే ఇంకొకటి కూడా సరంట చిన్నది అయినా మా మోహన్ బాబు గారు లైక్ ఎస్విఆర్ గారి క్యారెక్టర్ ప్లే చేస్తూ సీన్ పేపర్ అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగినప్పుడు, అదేంటి సార్ మీకు షార్ట్కి ముందు సీన్ పేపర్ చదివే అలవాటు లేదు కదా అంటే, సీన్ సావిత్రి గారితోటి అనడం, అసలు ఇవన్నీ కూడా అన్నీ పండి, అవన్నీ నిజంగా మహానుభావరాలు నిజంగా అలాగే ఉండేవాళ్ళమ్మా, అవన్నీ నిజంగా జరిగినవే, అందులో ఒక్కటి కూడా కాల్పనికమైనటువంటి సన్నివేశం లేదు, అన్నీ జరిగినవే.